వాక్యం చదువుకుందామండి రెండో కొరింతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము చదువుకుందామండి రెండో కొరింతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదవ వచనము పేజ్ నెంబర్ నూట అరవై ఒకటి అపోస్టులైన పావులు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదవ వచనము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము ప్రార్థన మా తండ్రి మీకు అనేక వందనాలు తండ్రి ఈ నలభై దినాల రవా ఈ శ్రమకాల మరి శిలువ ధ్యానములు తండ్రి మరి ఈ మందిరంలో మేమును కలిగి ఉండే కృపను అనుగ్రహించారు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నేను అడుదినం ఘనంగా జరిగించారు మీకు వందనాలు రెండవ దినముగా మీ సన్నిధిలో చేరి ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి మీ సన్నిధిని మాకు తోడుంచండి చేరి వచ్చిన మమ్మల్ని తండ్రి మీ ఆత్మతో నింపండి పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకమును మాకందరికీ దయచేయండి నిలబడిన నన్ను పూర్తిగా శుద్ధి చేయండి నా యొక్క ప్రతి పాపము దోషము అతిక్రమము మన్నించండి మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి మీ పరిశుద్ధాత్మ శక్తిని సంపూర్ణంగా నాకు దయచేయండి ఆత్మ బలముతో నింపండి దేవా చెయ్యగల వాడు వినునుగా కానీ మీరు సెలవు ఇచ్చారు నాయన వినగలిగే చెవులు చూచే కన్నులు గ్రహించే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచ్చేయండి మీ మెల్లనైన మధుర స్వరాన్ని వినగలిగే శక్తిని మాకందరికీ దయచేయండి ఆత్మకు ఆటంకము కలిగించే ప్రతి పరిస్థితిని మీరు పాతాళమందు మందు బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రతి చీకటిని పాతాళమందు మందు బంధించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ మీ కార్యమును ఏ నామములో విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం చేరువచ్చిన వారిని బట్టి వందనాలు రాని ఉన్న వారిని సకాలంలో నడిపించమని ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతలో ఉండి జరిగించమని ఏ సున్నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ నిన్నటి దినం మనం చూసాం కదండి శిలువ ద్వారా సమాధానము ఈ దినము మన యొక్క అంశము సిలువ ద్వారా జీవము ఈ దినము మన అంశం ఏంటండి సిలువ ద్వారా జీవము మనం చదివిన వాక్య భాగాన్ని మరి ఒకసారి మరి క్లియర్గా పార్ట్స్గా చదువుతాను రెండో కొరింతి పత్రిక నాలుగో అధ్యాయము పదవ వచనము ఏసు యొక్క జీవము మా శరీరమందు మందు ప్రత్యక్షపరచబరుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము అపోసులైన పౌలు భక్తుడు కొరింతీలకు రాస్తూ ఈ మాటను వ్రాసినట్లుగా మనం చూస్తున్నామండి ఇక్కడ యేసు యొక్క జీవము అనేది ఒక భాగముగాను మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై అనేది ముందుగా మనం చూద్దాం జీవము జీవము అంటే ఏంటండి జీవము అంటే మరి జీవానికి ఆపోజిట్ ఏంటి మరణము జీవము అంటే మరి లైఫ్ మరణము అంటే డెత్ అంటే మనం ఒక ఎగ్ ఉదాహరణగా మనం ఒక మొక్కను తీసుకుందాం ఆ మొక్కకి కొన్ని రోజుల నుంచి మనం నీళ్లు పోయట్లేదు అప్పుడు ఆ మొక్క ఏమవుతుంది రోజు రోజుకి వాడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంచుమించు నాలుగైదు రోజులు అయిపోయింది ఒక మొక్కకి నీళ్ళు పోసి ఇప్పుడు ఆ ఇంకొక రోజు కూడా అలా వదిలేస్తే ఏమవుతుంది ఏమవుతుందండి చనిపోతుంది సో ఇప్పుడు దానికి ఏం కావాలి జీవము కావాలి మరి ఈ జీవం అనేది ఈ జీవం అనే మాట ఇక్కడ ఎందుకు వాడారంటే ఇక్కడ మరణము ఉంది కాబట్టి ఆ మరణం నుంచి తప్పించబడ్డానికి మనకి ఏం కావాలండి జీవము కావాలి యేసు యొక్క జీవము ఎక్కడ ప్రత్యక్షపరచబడాలట మన శరీరంలో ప్రత్యక్షపరచబడాలంటే ఏం చేయాలని చెప్తున్నారు పౌలు గారు ఏసు యొక్క మరణానుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము ఏసు యొక్క మరణానుభవం అంటే ఏంటండి యేసు ప్రభు మోసిన శిలువ సో ఇక్కడ మనకి ఈ పాట్స్గా మనం చదివితే అర్థమవుతుంది యేసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడాలి అంటే మనల్ మనము మన శరీరంలో ఏం వహించాలంట ఏసు యొక్క మరణానుభవం అంటే ఏసు యొక్క సిలువను మనం వహించాలి అని అర్థము అంటే ఇప్పుడు మనం ఇందాక మనం చూసాం కదా ఒక మొక్క ఆ మొక్క జీవంతో ఉండాలి దానికి మరణం ఉండకూడదు దానికి జీవం ఉండాలంటే ఏమవ్వాలి దానికి తేమ ఉండాలి అంటే నీళ్లు మనం ప్రతిదినము దానికి పోస్తూ ఉండాలి అంటే తేమ అనేది లేకపోతే ఆ మొక్క ఏమవుతుంది మరణమైపోతుంది ఆ మొక్కలోనికి జీవం రాదు కాబట్టి మనల్ని కూడా మనము జీవంతో యేసు యొక్క మరణానుభవం అంటే ఏసు యొక్క సిలువని ఎప్పుడు కూడా మనం వహించుకోవాలంట వహించుకోవడం అంటే ధరించడం ఇప్పుడు ఏసు ప్రభువు గారు ఒక పిలుపునిచ్చారు ఎవరైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలంటండి తన ఎత్తుకొని వెంబడించాలంట ఆ మాట ఒకసారి మనం చూద్దామండి మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినమండి మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము పేజీ నెంబర్ ముప్పై తొమ్మిది మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలని ఎవరికి పిలిచి చెప్తున్నారంటండి శిష్యులు జన సమూహం శిష్యులకి అదే ఆజ్ఞ జన సమూహాలకి కూడా అదే ఆజ్ఞ రక్షింపబడిన మనకు ఇదే ఆజ్ఞ రక్షింపబడని వారికి కూడా ఇదే ప్రిన్సిపల్ అందరికీ ఒకటే మెథడ్ అనమాట ఏంటి ఆయన వెంబడించాలంటే ఏం చేయాలంట ఉపేక్షించుకొని అంటే తగ్గించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడించాలి ఇది ఒక్కటే మార్గం ఇంకా దీనికి షార్ట్ కట్స్ లేకపోతే వేరే ఇది ఏమీ లేదు ఒక్కటే ఒక్కటే దారి ఏంటి ప్రభువును వెంబడించాలంటే మన సిలువను ఎత్తుకుంటాం వెంబడించడం అంతే ఇంకా దీనికి ఈజీ మెథడ్ షార్ట్ కట్స్ లేకపోతే తేలికైన విధానాలు ఏమీ కూడా లేవు దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఇరుకు మార్గము సో ప్రభువును వెంబడించాలంటే శిష్యులైనా జన సమూహాలైనా ఎవరైనా సరే పాస్టర్లకైనా విశ్వాసాలకైనా ఒకటే రూల్ ఏంటది ఎవరి సిలువను వాళ్ళని ఎత్తుకొని వెంబడించడమే అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏసు యొక్క జీవము మన శరీరంలో వహించాలంటే ఆయన సిలువను ఎత్తుకొని మనము వెంబడించాలి ఇప్పుడు మనం అనుకోవచ్చు కదా మేము జీవించే ఉన్నాం కదండి మేము చనిపోయామని ఎవరన్నారు అని అనుకోవచ్చు కానీ మనము చనిపోయిన వారమని వాక్యం చెప్తుంది మరి ఏదేను తోటలో ఆదామవ్వలను దేవుడు సృజించినప్పుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చారు ఆది కాండం రెండవ జనం పదిహేడవ వచనంలో ఉంటుంది ఏంటంటే ఈ తోట చెట్లన్నీ కూడా మీరు తినండి అన్నీ నిరభ్యంతరంగా తినచ్చు కానీ ఈ మంచి చెడ్డల మరి తెలివినిచ్చే వృక్షాన్ని మాత్రం మీరు తినవద్దు ఒకవేళ మీరు తింటే ఆ తింటే ఆ తిను దినాన మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పారు దేవుడు అయితే వాళ్ళు ఏం చేస్తారు పండు తిన్నారు తిన్న వెంటనే చనిపోయారండి చనిపోలేదు అంటే కానీ ప్రభువు ఏం చెప్పారు తిను దినా నిశ్చయంగా నువ్వు అన్నారు అంటే వాళ్ళు ఇహ మన బహిరంగమైన మరణం కాదు కానీ ఆత్మలో వాళ్ళు ఏమయ్యారండి మరణించారు సో ఆ మరణాన్ని కొట్టివేయడానికి మన ఆ పాపము ఈనాటికి మనకి కంటిన్యూ అయిపోతుంది మనకు కంటిన్యూ అయిపోతుంది మన పిల్లలకు కంటిన్యూ అయిపోతుంది సో ఇప్పుడు మృతతుల్యమైన మన ఆత్మని తిరిగి జీవము మరి మనము జీవించాలంటే మన ఆత్మ జీవించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి ఏసు యొక్క సిలువను మనము వహించుకోవాలి ఏసు ప్రభు యొక్క సిలువను మనం ఎత్తుకొని వెంబడించాలి ఆయన యొక్క మరణానుభవాన్ని మనం వహించుకోవాలంటే ఆయన సిలువను ఆయన సిలువ శ్రమలను మనము ధ్యానిస్తూ ఆయన వలె ఇప్పుడు ఆయన ముందు వెళ్ళిపోతున్నారు మనం ఏం చేయాలి మన సిలువను ఎత్తుకొని ఆయన చూస్తూ మనం వెంబడించాలి ఆయన ఎలా నడిచారు ఆ దారినే మనం వెళ్ళాలి ఇదొక్కటే మెథడ్ అనే వాక్యము తెలియచేస్తూ ఉంది మరి అందుకే ఇప్పుడు మన జీవంతో ఉన్నామా మరి మృతతుల్యమై ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకుంటే ఒక మొక్క ఏ విధంగా నీళ్లు లేకుండా కొన్ని రోజులు ఉంచేస్తే ఎలా ఉందో మరి మరి అలాగూ మన జీవితాలు ఉన్నాయి మనం ఎలా ఉన్నాం భక్తిలో విశ్వాసంలో మరి సజీవంగా ఉంటున్నామండి మరి సజీవంగా లేం మనం జీవంతో లేం మనం ఎలా ఉన్నామంటే భక్తి చేస్తున్నాం కానీ ఉన్నామడిగా చేస్తున్నాం అంటే నామకార్థంగా మనం చేస్తున్నాం కదా అందుకే వాక్యము ఏం తెలియచేస్తుందంటే దయచేసి వాక్యం చూద్దామండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందామండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచము ఇంకా మనం పైన చూస్తే ఏముందండి ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే మనం ఎలా ఉన్నామంటండి ఆత్మీయ జీవితంలో జీవించుచున్నామనే పేరు ఉంది జీవం ఉంది కానీ మనం వాస్తవ స్థితి ఏంటంటే మృతమైన వారంగా ఉన్నాం ఎందుకు అంటే కింద రాస్తున్నారు కదా నీ క్రియలు నా దేవనీ ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు మన క్రియలన్నీ చూచేవారు దేవుడు ఎలా లేవటండి ఎదుటవి సంపూర్ణమైనవిగా లేవు ఎందుకంటే ప్రార్థనలో మనం సంపూర్ణంగా లేము వాక్యములో సంపూర్ణంగా లేము అలాగే పరిశుద్ధతలో సంపూర్ణంగా లేము అనేకమైన లోటుపాట్లు మనం కలిగిన వారం కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే నీ క్రియలు సంపూర్ణంగా లేవని చెప్తూ ఉన్నారు అంటే మనం దేవుణ్ణి వెతుకుతున్నాం కానీ ఎలా వెతుకుతున్నాం పూర్ణ హృదయంతో ప్రభువును మనం వెతకట్లేదు పూర్ణ మనస్సుతో ప్రభువును వెదకట్లేదు మంచి భావంతో ప్రభువుని వెదకట్లేదు అందుకే మనం ఎలా ఉన్నామంట మన క్రియలు సంపూర్ణంగా లేవంట అంటే మన ప్రార్థనలు సంపూర్ణంగా లేవు మన విశ్వాసం సంపూర్ణంగా లేదు మన యొక్క జీవితము పరిశుద్ధంగా యథార్థముగా లేదు కాబట్టి మరి ఇక్కడ మన స్థితి ఎలా ఉందని చెప్తున్నారంటే జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నీవు మృతుడవే కాకపోతే ఇప్పుడు నువ్వేం చేయాలి జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచము కింద ఏముందండి సిక్స్ అని ఉంది కదా ఆరు అని రాసి లేక స్థిరపరచము ఏవైతే చనిపోయే స్టేజ్లో ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం ఏం చేయాలండి బలపరచాలి అంటే కొన్ని మొక్కలు వేసాము మన క్రియలు ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుని కొన్ని మొక్కలు వేసాము కుండీల్లో కొన్ని రోజుల నుంచి మనం వాటికి నీళ్ళు పోయట్లేదు అవి కొన్ని చనిపోయే స్టేజ్కి వచ్చేసినాయి అంటే ప్రార్థనలు కొన్ని రోజుల నుంచి మనం సరిగ్గా చేయట్లేదు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ ఆ క్రియను బలపరచాలి అలాగే వాక్యాన్ని జానించలేకపోతున్నాం ఆ క్రియ ఎలా ఉందంట చనిపోయే స్టేజ్కి వచ్చేసిందంట ఇప్పుడు మనం ఏం చేయాలని వాటిని బలపరచాలి ఎలా బలపరచగలం యేసు యొక్క జీవము మన శరీరంలో ప్రత్యక్షం అవ్వాలంటే మనం ఏం మోసుకొని వెళ్ళాలి ఇప్పుడు శిలువను మోసుకొని వెళ్ళాలి సో ప్రభు యొక్క శిలువను ధ్యానించటం వలన మనకేమొస్తుందండి మనలోనికి ఆయన జీవం మనలోనికి వస్తుంది మనమేం చేయగలం చావనై ఉన్న మిగిలిన వాటిని మనం బలపరచగలము అవి జీవంతో నింపబడాలంటే మరి ఆ జీవముతో నిండిన దేవుని దగ్గరకు వస్తే శిలువ దగ్గరకు వస్తే శిలువను ధ్యానిస్తే శిలువను మనము తలపోసుకుంటూ మరి ప్రభువు పొందిన ఆ మరణానుభవాన్ని మనం తలంచుకుంటే మనలోనికి ఏమొస్తుందండి దేవుని యొక్క జీవము మనలోనికి వస్తుంది చావనయున్న క్రియలను మనం ఏం చేయగలం బలపరచగలం కాబట్టి మనము మరి మన క్రియలను మరి బలపరచుకోవాలని వాక్యం సెలవిస్తుంది మరి మూడవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తే ప్రకటన గ్రంథంలోనే జీవించేవాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమునో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకుందును సో జీవము ఉంది అంటే దానికి అర్థమేంటండి ఒక మొక్క జీవంతో ఉందంటే దానికి అర్థమేంటి అది ఫలిస్తుంది కదండి కాయలు కాస్తుంది కానీ మనలో ఫలాలు కనిపించట్లేదంటే మనలో ఏం లేదనమాట జీవం లేదు దేవుని యొక్క క్రియలు మన ఎందు సంపూర్ణము కనబడట్లేదు కాబట్టి మన పేర్లు జీవగ్రంథంలో మరి వ్రాయబడి ఉన్నావా లేదా మనం జీవము కలిగి ఉంటే మన పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉంటాయండి జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి ఒకవేళ జీవగ్రంథంలో మన పేరు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి మనము జీవం కలిగి ఉండాలంటే ఏసు యొక్క శిలువను మనం ధ్యానించాలి ఆయన మరణాన్ని మనం జానిస్తే ఆ జీవము ద్వారా ఆయన యొక్క జీవము మరి ఆ శిలువ ద్వారా ఆయన జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుతుంది మరి నీళ్ళు పోసినప్పుడు మొక్కలోనికి ఏమొస్తుందండి జీవం వస్తుంది మనం నీళ్ళు ఎక్కడ పోస్తాం మట్టిలో పోస్తాం కానీ జీవం ఎందులోకి వస్తుంది మొక్కలోకి వస్తుంది అలాగే మనము సిలువను ధ్యానిస్తే మనము మన శిలువను ఎత్తుకొని వెంబడిస్తే అప్పుడు ఆయన యొక్క జీవం ఎక్కడికి వస్తుంది మృతతుల్యమైన మన శరీరంలోనికి వచ్చి మన శరీరము జీవించబడుతుంది కాబట్టి మనము ప్రతి ఒక్కరము కూడా జీవాన్ని పొందాలి మనమే కాదు మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా జీవాన్ని పొందాలి మరి మనం అనుకుంటాం రక్షణ మన అనుకుంటాం అనుకుంటామండి మన కుటుంబస్తులు మనం నెగ్లెక్ట్ చేస్తాం కదా ఈ జీవము వాళ్ళు కూడా పొందాలి సో ఎప్పుడైతే ఈ జీవము కలిగిన వ్యక్తి ఏం కలిగి ఉంటాడు ఫలింపు కలిగి ఉంటాడు పరిశుద్ధత కలిగి ఉంటాడు ఈ రెండు క్వాలిటీస్ ఉన్నప్పుడు అతను జీవిస్తున్నాడు అని మనం చెప్పగలం అందుకే యష్యా గ్రంథంలో ఒక మాట చూద్దామండి యష్యా గ్రంథము నాలుగో అధ్యాయము యష్యా గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనము పేజీ నెంబర్ ఐదు వందల డెబ్భై ఒకటి గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనము సియోనులో శేషించిన వానికి ఎరుశలేములో నిలువబడిన వానికి అనగా జీవము పొందుటకై ఎరుశలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు జీవం పొందడానికి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటండి దాఖలు చేసుకోవాలంటాం అప్లికేషన్ పెట్టుకోవాలంటాం అప్పుడు ఎవరైతే అలాగూ దాఖలు చేసుకుంటారో వాళ్ళకి ఏం పేరు పెడతారంటండి పరిశుద్ధులు అని పేరు పెడతారు మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా మార్చబడతామో మన యొక్క పేరు ఎక్కడ ఉంటుందండి జీవగ్రంథంలో ఉంటుంది సో ఆధార్ కార్డ్స్ తీసుకుంటాం మన కుటుంబంలో ఒక్కరికి సరిపోద్దండి ఆధార్ కార్డు ఇంటి యజమానికి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటే సరిపోద్దా సరిపోదు అందరికీ మనకి పుట్టిన పాపతో సహా బాబుతో సహా అందరికీ ఆధార్ కార్డు కావాలి కానీ రక్షణ అనేది మనం అనుకుంటాం కుటుంబంలో ఉంటే చాలు మన కుటుంబస్తులకి అక్కర్లేదు రక్షణ అనుకుంటాం ఈ జీవము మనతోనే సరిపెట్టుకుంటున్నాం కానీ మన కుటుంబస్తులకి జీవాన్ని మనము అందించడానికి ఇష్టపడ ఇష్టపడే ఉండట్లేదు మనం అంటే ఆ కోరిక మనలోనూ ఉండట్లేదు వాళ్ళలోనూ ఉండట్లేదు మనమేం చేయాలి ఈ జీవం పొందిన మనము జీవగ్రంథంలో మనందరి కుటుంబస్తుల పేర్లు లిఖించబడాలి ఆ పరిశుద్ధుడు అని మనకి పేరు పెట్టబడాలి అంటే మనం ఏం కలిగి ఉండాలండి జీవాన్ని కలిగి ఉండాలి ఈ జీవం రావాలంటే సోర్స్ ఏంటండి ఏసు యొక్క శిలువ ఏసు యొక్క సిలువ ద్వారా మనకేమొస్తుంది జీవం వస్తుంది నిన్నటి దినం మనం చూసాం కదండి ఏసు యొక్క సిలువ ద్వారా మనకేమొస్తుంది సమాధానం వస్తుంది ఈ దినం మనం నేర్చుకున్న పాఠము ఏసు యొక్క సిలువ ద్వారా మనకి జీవం వస్తుంది జీవం వస్తే మనము దాఖలు చేసుకుంటే మనకేం పేరు పెడతారంటండి పరిశుద్ధుడు అని పేరు పెడతారట మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి సో ఈ జీవం పొందాలంటే ఒకటే ఒక కండిషన్ ఎవరికైనా ఒకటే రూల్ అదేంటి మన శిలువనెత్తుకొని మనము వెంబడించాలి ప్రభు యొక్క మరణానుభవమును శిలువను మనం జానించట ద్వారా ఏ విషయాల్లో మనం మృతతుల్యంగా ఉన్నామో ఏ విషయాలైతే చావనై ఉన్నవో వాటిని సిలువ ద్వారా తిరిగి ఆ పునరుద్ధాన శక్తి వలన అవి తిరిగి పునరుద్ధరించబడతాయి మనం జీవము కలిగి ఉంటాము పరిశుద్ధంగా ఉంటాము మన పేర్లు జీవగ్రంథములో ఉంటాయి నిత్య రాజ్యమునకు వారసులము కాగలము దేవుడు అట్టి కృపలు మనకి దయచేయాలని ప్రార్థన చేద్దామండి దగలమాతడి పరిశుద్రమిక వందనాలు విన్న మాటలు మీరే మాలో ఫలింపచేయండి మరి ఏసు యొక్క జీవము మా శరీరం మందు ప్రత్యక్షపరచబడిటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని చిన్నామని పౌలు భక్తుడు పొందిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా నైనా మీ యొక్క శిలువను ధ్యానించడం ద్వారా మా శిలువనెత్తుకుని వెంబడించడానికి కావలసిన శక్తిని పొంది నైనా జీవంతో నింపబడి జీవ గ్రంథములో మా పేర్లు లిఖించబడి ఆ నిత్య జీవమునకు వారసులు కాగలిగే భాగ్యము ఇక్కడ చేరివచ్చిన ప్రతి బిడ్డకును వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామున ప్రార్థించి వేడుకుంచినాం తండ్రి ఆంబేణి